కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి 5 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడానికి 2020 డిసెంబర్లో నిధులు కేటాయించడం జరిగింది. మొన్న కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మొన్న ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి 5 ఇస్తే అలా కరీంనగర్ కూడా రెమ్డెసివిర్ ఇంజక్షన్ విషయంలో కానీ ఆక్సిజన్ విషయంలో కానీ ఇక్కడ ఏమి ఇబ్బంది కాకుండా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తున్నది. సిబ్బంది లేకపోవడం వలన ఉన్న సిబ్బంది అంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాని గురించి కూడా ఇక్కడ మాట్లాడగలిగింది. పార్లమెంట్ సభ్యులుగా తప్పకుండా అధికారులకు సహకరిస్తాం, ప్రభుత్వానికి సహకరిస్తాం. ఇక్కడ పేషెంట్లను జాగ్రత్తగా చూసుకుంటున్నారు, స్ట్రిక్ట్గా తీసుకోవాలి. మరొకసారి ప్రజలకు అప్పీల్ చేస్తాను, ప్రభుత్వానికి సహకరించండి, అధికారులకు సహకరించండి. లాక్డౌన్ ప్రకటించిన తర్వాత అవసరం వస్తేనే బయటికి రండి, ఆత్మస్థైర్యంతో ముందు రండి. కోవిడ్ వచ్చిన మాత్రాన అధైర్యపడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు వస్తున్నారు. ఎక్కడ అధైర్యపడకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించండి, మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. అవసరం వస్తేనే బయటికి రండి. పోలీసు అధికారులకు సపోర్ట్ చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాం. ఇక్కడ లేకుండా బళ్ళారి ఒరిస్సా నుంచి కేటాయించింది, తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్రం తీసుకొస్తున్నారు కూడా. ఇంకా నివేదికస్తే ఇంకా ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఏ విషయంలో ఏ ఇబ్బంది వస్తా కూడా దానికి సహకరించడానికి, ఇబ్బంది తొలగించడానికి కేంద్రం సిద్ధమైంది, సహకరిస్తూ వస్తున్నది. ఇంకా సహకరించడం కూడా సిద్ధమైనం. రాష్ట్ర అధ్యక్షుడిగా పార్లమెంట్ సభ్యుడిగా నేను కూడా తప్పకుండా ఏది వాళ్ళతో తీసుకొచ్చే బాధ్యత మాట్లాడుతున్నాను.